ఈ రోజుతో అమరావతి ఉద్యమం 300 రోజులు హింసించే 24వ రాజు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పి మడమ తిప్పి 300 రోజులు ఈరోజు పోయింది. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కరోనా ఉన్నా, చెక్కు చెదరకుండా, ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి నినాదంతో గత 300 రోజులుగా పోరాడుతున్న మహిళలకి, రైతులకి, యువతి యువకులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. రాజధానికి రావాలని ఏనాడు మీరు కోరుకోలేదు. మళ్లీ నేను చెప్తున్నా, రాజధానికి రావాలని ఏనాడు మీరు కోరుకోలేదు. కానీ ఆనాడు ఆంధ్రులందరూ అందరికీ సమదూరం ఉన్న రాజధాని ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. వాళ్ళ కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పిలుపు మేరకు మీరు మీ భూమిని త్యాగం చేస్తాం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి కూడా జగన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు, అటు ఉత్తరాంధ్ర కానివ్వండి, ఇటు రాయలసీమకి సమదూరంగా ఉన్న ప్రాంతాన్ని మీరు ఎంచుకోండి రాజధానిగా, కనీసం 30,000 ఎకరాలు భూమి ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోమన్నా. మూడు విషయం కూడా చెప్పారు, నీటి సమస్య లేని ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోమని ఆనాడు ఎవరు చెప్పారు, జగన్ రెడ్డి గారు చెప్పారు. ఒక వ్యక్తికి అధికారం వచ్చిన తర్వాత బాధ్యత పెరుగుతుంది, కానీ ముఖ్యమంత్రికి వైకాపా నాయకుడికి అధికారం వచ్చిన తర్వాత బలుపు పెరిగింది. అన్ని రకాలుగా రైతులను అవమానిస్తారు, టీషర్ట్లు వేసుకుంటారా రైతులను అడుగుతారు, ఇంకో పక్కన స్మార్ట్ ఫోన్ పట్టుకున్నా రైతులేనా అని ఎగతాళి చేసే పరిస్థితికి ఈరోజు ముఖ్యమంత్రులు వచ్చారు. ఏకంగా ఒక మంత్రి రైతులను లంజగడతారు, అంటే ఆ మంత్రి ఏం తింటున్నారో ఒక్కసారి మనం ఆలోచించాం. మనం పండించే పంటలు తిని ఈరోజు బతికేవాళ్ళు ఏకంగా రైతుల్ని అన్ని మాటలు అంటున్నారు. నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నా, ఓర్పు సహనంతో మేము ఇక్కడ పోరాడుతున్నాం, ఈ పోరాటం జగన్ రెడ్డి గారు తీసిన తప్పు నిర్ణయంకి. మీరు రెచ్చగొడితే ఏదో ఊగిపోయి మీ పైన పడతామనుకుంటే పొరపాటు, కానీ అదేవిధంగా రైతాంగాన్ని మీకు 3 కోట్ల భోజనం పెట్టే రైతులు బట్టి అవమానిస్తే ఒక నాయకులో మేము ఊరుకోమని వాళ్ళకి నేను హెచ్చరిస్తాను. జరుగుతాను ఒక అమరావతి ఒక పసి బిడ్డని చంపేదానికి ఎన్ని ఆరోపణలు చేశారు ఒక్కసారి మనందరం ఆలోచించు. మొదటిది గ్రాఫిక్స్ అన్న, నేను సవాల్ ఇస్తాం, ఈ వోక్స్వాగన్ మంత్రి గారు ఉన్నారు కదమ్మా సత్యబాబు గారు అని చెప్పారు, గ్రాఫిక్స్ అంటున్నా రాండి, ఈ భవనాలు ఎక్కి దూకండి, ఒకసారి కట్టిన భవనాలు ఎక్కి దూకండి, గ్రాఫిక్స్ అంటే మీకేం అవుతుంది కదా అని అన్నా. వచ్చారా ఛాలెంజ్ కి? రాల. తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారమ్మా, ఏకంగా నా పైన ఆరోపణలు చేశారు, ఇన్ని 100 ఎకరాల భూమి ఉంది, ఇన్ని 1000 ఎకరాల భూమి ఉందని. నేను సవాల్ ఇస్తా, దమ్మ గౌరవం అంటే నిరూపించని, నిరూపించారా? ఒక్క సెంటు భూమి ఉందని నిరూపించారా? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపించగలరా? లేదు. 17 నెలలు అయింది, ఎక్కడున్నారో లేదు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తారు, సిబిఐ ఎంక్వైరీ అయింది, సిబిఐ ఎంక్వైరీ అయింది అని వాళ్ళు అడిగారు ఢిల్లీలో పెద్దలు. నిజంగా తప్పు జరిగితే మీరెందుకు ఎంక్వైరీ అయ్యలేదని అడిగారు, ఏం చెప్పలేకపోయాడు ముఖ్యమంత్రి. తర్వాత వర్షాలు పడితే వరద వస్తున్నారు, ఏమో ఇంత వర్షాలు పడినాయి, ఇప్పుడు వరద వచ్చిందా? ఎక్కడికైనా వరద వచ్చిందా? లేదు. ఏమైనా మునిగిందమ్మా? లేదు. అంటే ఒక పసి బిడ్డని చంపేదానికి ఎన్ని ఆరోపణలు చేశారో చూడండి, ఇప్పుడు కనీసం ఒక్క ఆరోపణ, ఒక్కడికైనా ఒక్క ఆరోపణ నిరూపించలేని పరిస్థితిలో ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, అమరావతి ప్రకటించినప్పుడు ఒకే మాట, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి,
కానీ అభివృద్ది వికేంద్రీకరణ జరిగింది. దానికి ఈ రోజున నేను కట్టుబడి ఉన్నాను. ఆనాడు ఒక ఐటీ శాఖ మంత్రిగా అనేక ఐటీ పరిశ్రమలు నేను విశాఖపట్నం తీసుకెళ్ళాను. ఎలక్ట్రానిక్స్ తయారు చేసే సంస్థలు అంటే టీవీ సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలే నేను రాయలసీమకు తీసుకెళ్ళాను. కియా మోటార్స్ ఎక్కడ వచ్చిందండి? రాయలసీమకు వచ్చింది. ఫాక్స్కాన్ ఎక్కడ వచ్చిందండి? రాయలసీమకు వచ్చింది. అదానీ డేటా సెంటర్ ఎక్కడికి వచ్చిందని? విశాఖపట్నానికి వచ్చింది. వాస్తవం ఒక్కసారి చూస్తే ఒక్క పరిశ్రమ కూడా అమరావతి కల అయినా ఏనాడు రైతులు అడగల. ఎందుకు మాకు పరిశ్రమలు కాదు? రైతులు కూడా కోరుతున్నారు ఆంధ్రులను అందరూ హాయిగా ఉండాలి, చల్లగా ఉండాలని ఆనాడు అందరూ కోరుకున్నారు. కానీ జగన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పాయి, భవన నిర్మాణ కార్మికులు పనిపాయి. ఈరోజు ఒకే ఒక రంగంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ ఉందమ్మా, అది కరోనాలో. కరోనాలోనే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అగ్రస్థానంలో బంధువులు ఒప్పుకుంటాం. కానీ ఒక్క పరిశ్రమ వచ్చిందా? గత 17 నెలల్లో ఒక్క అభివృద్ది కార్యక్రమం జరిగిందా ఆంధ్ర రాష్ట్రంలో? ఒక్కసారి ప్రజలందరినీ కోరుకోమంటున్నా. ఈరోజు నేను ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రులందరూ ఒకటే అడుగుతున్నా, కావాలని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు జగన్ రెడ్డి గారు ముందుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. రాజధాని విషయంలో రాజకీయం చేసేదానికి ఈరోజు జగన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నం రోజులందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నారు. గత 17 నెలల్లో విశాఖపట్నంలో ఒక్క అభివృద్ది కార్యక్రమం జరిగిందని ఒక్కసారి ఆలోచించమంటున్నారు. జరగలేదు, జరగదు. ఎందుకంటే జగన్ రెడ్డి గారికి అభివృద్ది చేయాలన్న కోరిక లేదు. ఈరోజు విశాఖపట్నంలో భూ కబ్జాలు విపరీతం పెరిగిపోయినాయి, భూదండాలు పెరిగిపోయినాయి, లా అండ్ ఆర్డర్ సమస్య విపరీతంగా పెరిగింది. అదేవిధంగా రాయలసీమ హైకోర్టు ఇస్తానన్నారు. రాయలసీమ హైకోర్టు కాదు కదా, ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలని ఈరోజు తమిళనాడుకి తరలిపోతున్నాయి. కానీ మంత్రి గారు స్పందించారు, ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు. అంటే పెట్టుబడి లేకపోతే, అభివృద్ది లేకపోతే ఎట్లా ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తున్నారు? ఒక్కసారి మనందరూ ఆలోచించాలి. ఈరోజు భారతదేశంలో ఉన్న పార్టీలందరూ ఆంధ్ర రాష్ట్రం చూసి జాలిపడుతున్నారు. మన తేజనాన్న కూడా నాకు అన్నారు, ఒక అధికారి కలిస్తే ఓ ఆంధ్ర రాష్ట్రం అంటే దక్షిణ భారతదేశాన్ని బీహార్ నుంచి వచ్చారా మీరని తిప్పి మనం అడుగుతున్నారు. ఈరోజు చూడండి ఎట్లా దాడులు జరుగుతున్నాయో. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరిని పోరాడితే వాళ్ళు ద్రోహులు అంటారు, కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తారు, ఇంకా వాట్సాప్ లో మెసేజ్ పెడతానే కోర్టులో కేసు పెడతారు, అరెస్టులు చేస్తారు. వృద్ధులను కూడా చూడకుండా అరెస్టులు ఎక్కడ పోతాం? మనం అందరం కోరుకునేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాస్తున్నారు రాజ్యాంగం మనం మార్పిస్తాం, అది కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఎవరి ప్రభుత్వ వ్యతిరేక పోరాడితే వాళ్ళపై అరెస్ట్, పోస్ట్ పెడితే అరెస్ట్, వాట్సాప్ పెడితే అరెస్ట్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే భార్య భర్త మెసేజ్ పెట్టుకునే పరిస్థితులు ఉన్నాం. ఎక్కడ ఈ ప్రభుత్వం వచ్చి పడుతుందా అని అలాంటి పరిస్థితి వచ్చిందమ్మా. నేను మీరందరూ ఒకటే హామీ ఇస్తున్నా, అమరావతి కాదు కదా మన గడ్డ పైన మలుకే మన గ్రాసం కూడా పీకలేని పరిస్థితుల్లో జగన్ రెడ్డి ఉంటారని ఏమి పీకలేదు. ఈరోజు ఏకంగా న్యాయవాదుల పైన దాడి చేస్తున్నా. నేను ఎక్కడ పోతున్నా ఒక్కసారి మనందరం ఆలోచించాలమ్మా. ఒక సైకోతో మనం పోరాడుతున్నాం, ఒక మెంటల్ వరకు పోరాడుతున్నాం. ఈరోజు రైతులు 92 మంది రైతులు గుండె ఆగిపోతే స్పందించిందండి ప్రభుత్వం? కనీసం పరామర్శించారా ఈ ప్రభుత్వం? మేము కాంగ్రెస్ మార్గం కూడా రాజకీయం చేస్తున్నామని చెప్పే పరిస్థితి వచ్చాం. ఆనాడు ఒకరోజు ఎవరు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు గుండెపోటు ఒకరోజు మరణించిన వాళ్ళందరూ మా నాన్నగారి కోసం చనిపోయారని చెప్పి ఓదార్పు యాత్ర చేసింది ఎవరని అడుగుతాం, అందరూ గుర్తు చేస్తాం. అంటే రైతుల కోసం పోరాడితే రాజకీయం అంటారు, కానీ మీ తండ్రి శవాన్ని పెట్టుకుని ముఖ్యమంత్రి ఏదో సంతకాలు చేసినప్పుడు దానేమంటారని ఒక్కసారి మనందరినీ ఆలోచించుకుంటారు. ఎంత అన్యాయమో చూడండి. ఏది ఏమైనా మీకోసం మేము పోరాడతాం. ఈరోజు ఇప్పటికే ఆంధ్ర ప్రజలకు అర్థమైంది జగన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు,
ఉంచుకుంటూ పోతారు. ప్రజావేదికను కూల్చాడు. ఆంధ్రులు అందరూ ఆలోచించమంటున్నారు. ప్రజావేదికను కూల్చి 17 నెలలు అయింది. అక్కడ కూల్చిన తర్వాత చెత్తను కూడా ఎక్కలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు ఎప్పుడు అభివృద్ధి చేస్తారు? ఎప్పుడు మన ముందు తీసుకెళ్తారు? ఒక్కసారి మనందరం ఆలోచించు. అందుకే మనందరం పోరాడాలి. ఈరోజు మనందరం ఇంకా పోరాడాలి. ఓర్పు సహనం చాలా అవసరం ఉన్నాం. గతంలో మీ అందరికీ నేను చెప్పాను, ఓర్పు సహనం చాలా అవసరం. కరోనా ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, శాంతియుతంగా మీరందరూ గత 300 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వాస్తవంగా నేను ఇక్కడికి ప్రచారం వచ్చినప్పుడు కూడా మహిళలు ఏనాడు బయటికి రాలా? ఇంకా చాలా మంది మీరు బయటికి రాలా, ప్రచారం వచ్చినప్పుడు రాలా, ఇంటి దగ్గర నుంచి చూసేవారు, బంధం మీద వెళ్ళారు. అలాంటిది మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నారంటే న్యాయం ధర్మం మన వైపు ఉంది. మనం పోరాడాలి, ఇంకా శాంతియుతంగా పోరాడాలి. ఇదే జగన్ రెడ్డి నోటి నుంచి ఒక రాష్ట్రం ఒక రాజధాని వచ్చే వరకు మనందరం పోరాడాలని నేను కోరుకుంటూ ఏదైనా మర్చిపోయింది. ఒక కరోనానే కాదు, అప్పుల్లో కూడా నంబర్ 1 అమ్మ, అప్పుల్లో కూడా నంబర్ 1. దేనికి అప్పులు చేస్తారో దేవుడికే తెలియదు. ఆయన గురించి ఎందుకమ్మా, ఆయన గురించి ఎందుకమ్మా? అంతే ఇక్కడ అడుగుతున్నా, అప్పు కూడా విపరీతం ఏం చేశారే ప్రజలపైన? అప్పు భారం విపరీతం చేశారు. ఏమన్నా ధరలు పెరిగినాయా? విద్యుత్ ఛార్జీలు పెరిగినాయా? నిత్యావసర సరుకులు ధరలు పెరిగినా? పెంచుతూ పోతానే జగన్ అందరూ కూడా అబ్బో పెన్షన్ పెంచుతారేమో అనుకుంది. ధరలు పెంచారు, పెన్షన్ పెంచారా? 250 రూపాయలు ఇప్పుడు పెంచాలి కదా, పెన్షన్ మా అబ్బా ప్రాంతాలు చెప్పాలి వస్తుందా? ఏం పెరిగినాయి? గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధరలు పెరిగినాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. ఇసుక ధర ఇంకా ఇసుక కన్నా సిమెంట్ వాడుతుంది. మేము సిమెంట్ ధర పెంచాడు, కూరగాయల ధర పెరిగింది, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచాడు. ఇలా అన్ని పెంచుకుంటూ జగన్ అంటే ఒక్క సంవత్సరంలో మనం ఈరోజు ఎంత ఇబ్బంది పడతాం మనందరూ ఆలోచించాలి. మనందరూ అయినా పోరాడాలి. మీరు ఇక్కడ ధర్నానే చేస్తాం కాదమ్మా, ఆంధ్ర రాష్ట్రంలో రైతులకి మహిళలందరికీ మీరు ఒక్కొక్కరు 10 మంది ఫోన్ చేయాలి. మీరు ఫోన్ చేసి 300 రోజులైంది ఈరోజు మేము పోరాడుతున్నాం, మాకు సంతిభావం తెలపాలని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ మీరు ఫోన్ చేయాలని మరి మిమ్మల్ని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటూ జై అమరావతి, జై హింద్. వెళ్ళాలి మనం ఒక నెల వెళ్ళని గ్రామాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఉండవాలి పోలా బాగా మునిగిపోతా.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.